వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాదయాత్రకు గతంలో తాము విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఆ షరతులను గుర్తించుకోవాలని సూచించింది. పాదయాత్రల కోసం రాజకీయ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, పాదయాత్రలకు పోలీసులు అనుమతి ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. శర్మిల పాదయాత్రను అనుమతించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. పాదయాత్రకు తాము అనుమతిని ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా నిరాకరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిరాజ్ లైవ్ లో అందిస్తారు. సిరాజ్, వైఎస్ శర్మిల పాదయాత్ర సంబంధించిన కేసు విచారణ మాత్రం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో ఏతి ఇరు వర్గాల సంబంధించిన వాదోపల వాదనలు విన్న మాత్రం హైకోర్టు మాత్రం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏదేమైనా తాలిపండ్ల రాజ్యమా అంటూ కూడా కీలక ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పాదయాత్రల కోసం ఈ రాజకీయ నేతలు ఎందుకు హైకోర్టుకు ఆశ్రయిస్తున్నారు, రావాల్సిన అవసరం ఏమి ఉంది, పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా కీలకమైన ప్రశ్నలు, కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా పాదయాత్ర శర్మిల సంబంధించిన పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్ర చేసుకోవచ్చు అంటూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే షర్మిల పాదయాత్ర సంబంధించిన వరంగల్ సిపికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఇరు వర్గాలకు సంబంధించిన వాదోపల వాదనలు విన్న న్యాయస్థానం మాత్రం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోలీసుల మీద ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్రం మీద మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు చెప్పుకోవచ్చు. అంటే సిరాజ్, ఇప్పుడు ఏవైతే పాదయాత్రకు అనుమతులు ఇచ్చారో కొన్ని షరతులు ముందైతే ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు కదా, అంటే అవన్నీ ఏంటి, ఆ జాగ్రత్తలు ఏంటి? ఏదైతే షర్మిల సంబంధించిన పాదయాత్ర కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, ఆ రెండు ఏవైతే సభలు ఉన్నాయో శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగించే ఏవైతే హాట్ స్పీచెస్ ఏవే ఉంటాయో హాట్ స్పీచెస్ ఎక్కడ కూడా చేయరాదని కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ఏవైతే ఆ తీర్పు ఏదైతే ఇచ్చిందో అదే తీర్పు Right, thank you Siraj for the updates.